పోగేసుకుని ఉండుంటారు. సో కొన్ని ఇవాళ అందరికి నమస్కారం. అందరూ కూడా ఒక్క అడుగు ముందు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్. యా కాదండి, ఈయన మాట్లాడి నాకు ఇస్తారేంటి మైక్ హైపర్ హైపర్ గా. లక్కీగా మార్తాన్ వెంకటేష్ గారు మాట్లాడారు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసాను. ఇప్పుడు ఉన్న మెమరీస్ అన్నీ రషింగ్ అని ఇప్పుడు అన్నట్టు 90s లో ఎంజాయ్ చేసిన పాటలు ఇవన్నీ, ఇట్స్ హార్డ్ టు టేక్. ఒకేసారి అన్నీ మాట్లాడలేను. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కొన్ని రోజు మాడతాను. బట్ ఈ సాంగ్కి వచ్చేసరికి నేను చిన్న టిట్బిట్ లాగా చెప్పాలంటే, మేర రమేష్ సార్ గారు ఫస్ట్ ఇది చేసినప్పుడు ఈ సీన్స్ ఉంటాయి, ఈ సాంగ్ ఉంటుంది. సార్ సాంగ్లో మెగాస్టార్ గారితో డాన్స్ ఉంటుంది కదా సార్, ఉంటుంది అన్నారు. అది ఒక లాక్, నేను అక్కడితో వదలలేదు. శేఖర్ మాస్టర్ గారు ఫోన్ చేసి తర్వాత, మాస్టర్ మీరు ఏం చేస్తారు నాకు తెలీదు, అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు తమన్నా కీర్తి అసలు అందరూ ఇరగదీసేవాళ్ళే డాన్స్, దాంట్లో నాకు ఏం చేస్తారో తెలీదు, నాకు సార్తో పాటు ఒక స్టెప్ కావాలి అని చెప్పా. అదే అయిపోయింది. అక్కడ నాకు డౌటే ఆయన టెన్షన్ పడి సార్ ఉన్నప్పుడు పెడతారో లేదో అని. మేర రమేష్ గారు చిరంజీవి గారితో షూట్కి బిఫోర్ సాంగ్ షూట్ దగ్గర కనిపించారు ఒకసారి మళ్ళీ. సార్ నేను కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను, మీతో స్టెప్ ఉందని చెప్పారు సార్, ఆ స్టెప్ నాకు కావాలి అని ఆయన చేత కూడా చెప్పాను. ఆయన కూడా ఉంది కదా తప్పకుండా చేద్దాం అన్నారు. ఇంకా ఫిక్స్, ఇంకా అన్ని సైడ్ నుంచి లాక్ చేశాను, ఇంకా మిస్ అవ్వడానికి లేదు అని. అంటే ఈ సాంగ్ ఎంత ఎంజాయ్ చేశానంటే, ఒక 5 డేస్ ఎంత సరదాగా జరిగింది. సెలబ్రేషన్ సాంగ్ అంటే ఎస్, ఈ సినిమాలో సెలబ్రేషన్ సాంగ్, మేము మెగాస్టార్ చిరంజీవి గారితో సెలబ్రేట్ చేసిన సాంగ్ అది. ఆ 5 డేస్ నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సార్ కూడా అన్నారు నేను ఈ సాంగ్ ఈ అట్మాస్ఫియర్ చాలా చాలా ఎంజాయ్ చేశాను, ఈ మధ్యకాలంలో ఇంత ఎంజాయ్ చేయలేదని. సో థ్యాంక్ యూ మేర రమేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డాన్స్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు. దాని గురించి ఎక్కువ మాట్లాడేది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాడతాను. మనీశర్మ గారు సార్ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద, అసలు ఎన్ని పాటలు నాకు నిజంగా మీరు చిరంజీవి గారితో ఎన్ని పాటలు చేశారు, అసలు 90s లో అన్ని సినిమాల్లో మీరే పాటలు, ఏది తిరగదీసినా. సో హ్యాపీ బర్త్డే అగైన్. మొన్న న్యాచ్లో మీరు లైవ్గా పర్ఫామ్ చేశారు, నేను విన్నాను, ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సాగర్ ఐ లైక్ యువర్ మ్యూజిక్ అ లాట్, ఎస్పెషలీ యువర్ మెలడీస్. ఇప్పుడు ఆల్ రౌండ్ మాస్ సాంగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో థ్యాంక్స్, థ్యాంక్ యూ టు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అగైన్ అండ్ ద ఎంటైర్ టీమ్. అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఎంటర్టైన్మెంట్ మాడతాను, బట్ ఐ రియలీ రియలీ ఎంజాయ్ ది సాంగ్. ఇది నాకు లైఫ్ టైం గుర్తుండిపోయే పాట, నా పాటల కంటే ఈ పాట నాకు లైఫ్ టైం గుర్తుండిపోయే పాట. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్. వండర్ఫుల్. మొత్తానికి ఈ బ్యాక్ డోర్ సంప్రదింపులు జరిగాయని మీకు తెలుసా మెహరమ్?